బాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత 30వ తేదీన ఓ ఇంటికి కోడలైంది. ముంబైకి చెందిన యువ పారిశ్రామికవేత్త గౌతమ్ గిచ్రూను ఆమె వివాహం చేసుకుంది. ఆ తర్వాత హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ నుంచే తమ సుఖ సంసార జీవితాన్ని మొదలుపెట్టింది. ఇందుకోసం ఆమె ఏకంగా ఓ ప్రైవేట్ రిసార్ట్ను ఏకంగా వారం రోజుల పాటు అద్దెకు తీసుకున్నారు. ఓ వారం రోజుల పాటు ఎంజాయ్ చేసింది. ఆ ఎంజాయ్మెంట్కు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసాక అవి కాస్త వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రోజుకో రకమైన ఫోటో విడుదల చేస్తే అప్పో అనిపించింది. ముఖ్యంగా ముందు రోజు బీచ్ దగ్గర భర్తతో ఉన్న ఫోటోలు విడుదల చేసింది. ఆ తర్వాత రోజు ఏకంగా అండర్ వాటర్తో ఉన్న ఫోటోలు విడుదల చేసింది. ఏకంగా అక్కడ ఒక బెడ్ వేసుకుని ఇద్దరు ఏకాంతంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇవన్నీ చూసిన తర్వాత కాజల్ మామూలుగా ప్లాన్ చేయలేదుగా తన హనీమూన్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మీ హనీమూన్ చేపలు రెండు కళ్ళు తెచ్చుకొని మరీ చూస్తున్నాయి కాజల్ అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు చాలామంది నెటిజన్లు. ఇదిలా ఉంటే తన హనీమూన్ కోసం కాజల్ ఏకంగా లక్షలాది రూపాయలను దారబోసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ లెక్కలు కూడా బయటికి వచ్చాయి. హనీమూన్ కోసం కాజల్ ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 40 లక్షల రూపాయలు. అవును, వారం రోజుల కోసం ఈ జంట ఈ మొత్తాన్ని ఖర్చు చేశారట. మాల్దీవుల్లో హనుమూన్స్కో జరుపుకోవాలంటే ఓ రేంజ్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మాల్దీవ్స్ అంటే భూతల స్వర్గం మరి. అక్కడ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు అలలు, వాటితో పోటీ పడే అందాల బామల సోయగాలు, ఇసుక తిన్నెలు, వెన్నెల రాత్రులు ఇవన్నీ ఉంటాయి. వాటి మధ్యలో తమ హనీమూన్ గడపాలంటే లక్షలు పోయాల్సిందే. ఇప్పుడు కాజల్ కూడా అదే చేసింది. పైగా ఈ మొత్తంతో చిన్నపాటి సినిమాను కూడా నిర్మించవచ్చునని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.